ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అనుకోకుండా ఎంట్రీ ఇచ్చి టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించాడు రహానే ఐపీఎల్ పర్ఫార్మెన్స్ కారణంగా భారత టెస్ట్ టీంలోకి రీఎంట్రీ ఇచ్చి వైస్ కెప్టెన్సీ కూడా కొట్టేశాడు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్ లో ఎనభై తొమ్మిది పరుగులు చేసిన అజింకా రహానే రెండో ఇన్నింగ్స్ లో నలభై ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్ లో టీమిండియా తరఫున హండ్రెడ్ ప్లస్ పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ రహానే ఒక్కడే దీంతో అజింకా రహానేని తో జరగబోయే టెస్ట్ సిరీస్ కి వైస్ కెప్టెన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ ఈ నేపథ్యంలోనే రహానేపై భారత మాజీ క్రికెటర్ కామెంటేటర్ ఆకాష్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు అజింక్య రహానే ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడు సీజన్లో బాగా ఆడాడు అయితే ఐపీఎల్లో టూ హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ రేట్తో ఆడాడు కదా అని అజింక్య రహానేని భారత వన్డే టీంలోకి టీ ట్వంటీ టీంలోకి సెలెక్ట్ చేయకూడదని సూచించారు అజింక్య రహానే మీద ద్వేషంతోనూ లేక అతనంటే ఇష్టం లేకనో ఇలా చెప్పడం లేదు పద్దెనిమిది నెలలు టీంకి దూరంగా ఉండి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక్క మ్యాచ్కే అజింకా తిరిగి టెస్ట్ వైస్ కెప్టెన్సీ ఇచ్చారు ఇలా చేయడాన్ని సౌరవ్ గంగోలీ కూడా ప్రశ్నించాడు కాబట్టి ఇప్పుడు రహానే పరిమిత ఓవర్ల క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తే యంగ్ ప్లేయర్లకు రాంగ్ సిగ్నల్స్ ఇచ్చినట్లు అవుతుందంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ కామెంటేటర్ ఆకాష్ చోప్రా